షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు అరటిపండు తినకూడదు. రకరకాల అరటిపళ్ళు ఉన్నాయి. కోస్తా ప్రాంతంలో చక్కెరకేళి అని, అమృతపాణి అని, కర్పూరం అని, పచ్చ అరటిపండు రకరకాలు ఉన్నా ఏ అరటిపండు కూడా షుగరు, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు తినటం మంచిది కాదు. మరి పచ్చి అరటికాయ, కూర అరటి అని ఉన్నాయి. ఆ కూర అరటి వాడటము షుగర్ ఉన్నవాళ్ళు చెయ్యొచ్చా లేదా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కూర అరటి దాని వినియోగం, కూర పులుసు, అరటికాయ పులుసు వాడుతుంటారు, అరటికాయ ఇగురు, అరటికాయ చిప్సు, అరటికాయ బజ్జీలు ఈ రకంగా వాడుతుంటారు. పచ్చి అరటికాయని వినియోగించటం వల్ల షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎటువంటి అభ్యంతరము లేదు. పచ్చి అరటికాయ వినియోగం వల్ల షుగరు పెరగదు. ఈ పచ్చి అరటికాయలో పీచు సమృద్ధిగా ఉంది. విటమిన్లు B6 పైరిడాక్సిన్ను, విటమిన్ సి కూడా ఉంది. ఖనిజ లవణాలు పొటాషియము, మెగ్నీషియము, ఫాస్ఫరసు, కాల్షియం ఉన్నాయి. అరటికాయ ఇగురు కంటే కూడా పులుసు వాడటం మంచిది. అసలు అరటికాయనే కాదు, ఏ రకమైన శాకాహార మాంసాహార కూర అయినా కూడా పులుసు కూర వాడటం మంచిది. ఇగురు, రోస్టు, ఫ్రై, వేపుడు కూరల వల్ల మనం తినే ఆ కూరలో ఉండే పోషక విలువలు నిర్వీర్యమైపోతాయి, నశించిపోతాయి. కేవలం నాలుక రుచిగా ఉందని ఆనందపడుతుంది తప్ప నుంచి మన శరీరానికి పోషక విలువలు అందుబాటులోకి రావు. పచ్చి అరటికాయ వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ముఖ్యమైనది, కీలకమైనది, షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవారు అరటికాయ కూర తింటే రక్తంలో షుగర్ నియంత్రించబడుతుంది, రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. కనుక నిర్భయంగా, నిశ్చింతగా పచ్చి అరటికాయ కూర అరటి, ఇది కూర అరటి అంటే చాలా లావుగా ఉంటుంది, పలకలు ఉంటాయి దాని, ఇది అరటి జాతికి చెందిన, దాని గుణం వేరు, షుగర్ ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది కూర అరటి వల్ల. 2, స్థూలకాయము, భారీకాయ ఉన్నవాళ్ళు పచ్చి అరటికాయ కూర వల్ల బరువు క్రమేణా తగ్గుతారు. అయితే బరువు, స్థూలకాయము ఎవరికి ఉన్నా రక్తంలో థైరాయిడ్ పరీక్ష, T3, T4, TSH అనే పరీక్ష తప్పనిసరిగా చేయాలి. T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి రోజుకి 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల మధ్య డోసు ఉదయం పరగడుపున క్రమం తప్పకుండా జీవితకాలం వాడాలి. ఈ డోసు పెంచటము, తగ్గించటం అనేది ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా మేరకు చేయాలి. 3, రక్తంలో చెడు కొలెస్ట్రాలు, ఎల్డిఎల్ కొలెస్ట్రాలు, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. ఇదే కాకుండా రక్తపోటు, బీపీ ఉన్నవారు అరటికాయ కూర తింటే రక్తపోటు, బీపీ నియంత్రించబడుతుంది, స్థిరీకరించబడుతుంది. 4, దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పళ్ళపై గార, పాచి పట్టకుండా నివారిస్తుంది. పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు, దంతక్షయము, దంతాలు పుచ్చిపోయి లోపల కుహరము, క్యావిటీస్ ఏర్పడటం, చిగుళ్ళ నుంచి రక్తం కారటం, నోటి దుర్వాసన లాంటి సమస్యలు నివారిస్తుంది. 5, వృద్ధాప్యంలో కాల్షియము, విటమిన్ డి లోపం వల్ల ఎముక పెళుసుదనం వచ్చేస్తుంది, గుల్లబారిపోతాయి, దెబ్బ తగలకుండానే వృద్ధులకు తుంటి ఎముక ఇరిగిపోతుంది. తుంటి ఎముక ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి. ఈ అరటికాయ కూర తినటం వల్ల ఎముక గట్టిపడి సులువుగా ఎముకలు ఇరగకుండా ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది. నడుము నొప్పి, మెడనొప్పి లాంటి సమస్యలను అధిగమించవచ్చు. ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు మధ్య వయసులోనే వచ్చేస్తున్నాయి. మోకాళ్ళ లోపల గుజ్జు తగ్గటం వల్ల,
స్థూలకాయం వల్ల మోకాలు అరుగుదల పెరగటం వల్ల మోకాళ్ళలో నొప్పి, మోకాళ్ళలో నీరు జారటము, మోకాళ్ళు నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దాలు, కటకటా శబ్దాలు, టకటకా శబ్దాలు కూడా వస్తున్నాయి. అలాంటి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతం ఉన్న వారికి అరటికాయ కూర వల్ల మేలు జరుగుతుంది. 6, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులైన గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టకుండా, ఈ గడ్డగట్టే ప్రక్రియని వైద్య పరిభాషలో న్యూమోనియా అంటారు. ఈ అంటువ్యాధులు రాకుండా చేస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్, మంకీ పాక్స్ వైరస్, జికా వైరస్, నిఫా వైరస్, చికెన్ పాక్స్ వైరస్, ఫ్లూ వైరస్, డెంగ్యూ వైరస్, చికెన్ గునియా వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు రాకుండా నివారిస్తుంది. 7, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది. అలాగే అసిడిటీ, గ్యాస్ ట్రబులు, పొట్టలో నొప్పి, ఛాతీలో మంట, పుల్లటి తేపులు, పొట్టలో గుడగుడలు, వాసనతో కూడిన అపానవాయు ఇలాంటి సమస్యలను కూడా నివారిస్తుంది. పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, వీటిని అరిసె మొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తము చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు పడుతుంది. కొన్ని సందర్భాల్లో మొలలు ఆసన ద్వారం నుంచి బయటకు వచ్చి చేతికి బుడిపలు బుడిపలుగా తగులుతూ ఉంటాయి. ఎప్పుడైతే పీచు పదార్థమున అరటికాయ కూర తిన్నామో మలబద్ధకము నివారించబడి మొలలు, పైల్స్ ఆటోమేటిక్గా అదృశ్యమైపోతాయి. 8, కొంతమంది రాత్రి మంచం ఎక్కుతారు. మంచం మీద పడుకున్న తర్వాత గంట, 2 గంటలు దొర్లితే కానీ నిద్ర పట్టదు. అంతేకాదు మధ్యలో మధ్యరాత్రి కాడ నిద్ర వచ్చిందంటే ఇక బాత్రూమ్కి మూత్ర విసర్జనకి వెళ్ళొచ్చాడంటే ఇక మళ్ళీ 2 గంటలు నిద్ర పట్టదు. అలా నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్న వారు అరటికాయ కూర తింటే గాఢమైన నిద్ర మీ సొంతమవుతుంది. ప్రతి ఒక్కరూ రాత్రి 10 గంటలు పడుకుని ఉదయం 6 గంటల వరకు, 8 గంటలు రాత్రిపూట నిద్రపోతే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. 9, కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళలకు పొడుగ్గా ఉంటాయి. పాపం పొడుగాటి వెంట్రుకలు చివళ్ళు చీలిపోతుంటాయి. కొంతమంది మహిళలు వాళ్ళు బాధపడుతుంటారు. ఆ వెంట్రుకల చివళ్ళు చీలకుండా నివారిస్తుంది. కుదుళ్ళు గట్టిపడేలా చేస్తుంది. తలలోకి చుండ్రు ప్రవేశించకుండా నిరోధిస్తుంది. మగవారికి కూడా వెంట్రుకలు రాలకుండా, బట్టతల రాకుండా చేస్తుంది. 10, మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. రాళ్ళు ఏర్పడితే రాళ్ళు కరిగిపోయేలా చేస్తుంది. మూత్రంలో చీము కణాలు తరచుగా ఉండేవారికి అరటికాయ కూర తినటం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. రాళ్ళ లాంటి సమస్యలను అధిగమించవచ్చు. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కూర అరటి, పచ్చి అరటికాయ కూర షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా అపోహలు విడనాడి కూర అరటి తినటం వల్ల షుగరు పెరగదు అని గమనించండి.